గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి, ప్రధానంగా జపనీస్ ఇండెక్స్ నికాయ్. ఈ ఇండెక్స్ సుమారుగా 1% నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇవాళ మీట్ కాబోతుంది, రేట్ హైక్స్ ఆర్ స్టిమ్యులస్ ఇతరత్ర అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు. అలాగే వరుసగా సెంట్రల్ బ్యాంక్ మీటింగ్స్ అన్ని లైన్అప్ అయి ఉన్నాయి. రేపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది, అలాగే ఆర్బీఐ మన ఆర్బీఐ కూడా తన మానిటరీ పాలసీ రివ్యూని రేపు చేయబోతుంది, అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ థర్స్డే. ఇలా వరుసగా సెంట్రల్ బ్యాంక్ మీటింగ్స్ ఉన్నాయి. ఆ నిర్ణయాల కోసం ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి, ఎటువంటి కామెంటరీని సెంట్రల్ బ్యాంక్స్ ఇవ్వబోతున్నాయి అనేది. అదర్వైజ్ మన మార్కెట్స్ 3 రోజులుగా 3 ఇండెక్స్లు రికార్డ్ హైస్ను సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3 కూడా వరుసగా రికార్డ్స్ సృష్టిస్తూ ముందుకు సాగుతున్న సమయం ఇది. అయితే కొద్దిగా ఇక్కడ టెక్ స్టాక్స్లో ప్రధానంగా ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రధానంగా యుఎస్లో మనకు ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం కదా, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆల్ఫాబెట్, ఇటువంటి స్టాక్స్ అన్నిటికీ కొంచెం బ్రేక్స్ పడ్డాయి. ప్రత్యేకించి ఫేస్బుక్ లాస్ట్ థర్స్డే నుంచి కనుక మనం గమనిస్తే 20% పైగా నష్టంతో టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది. సో ఇదే పరిస్థితి కొంత మన మార్కెట్స్లో కొన్ని స్టాక్స్లో కనిపిస్తుంది, బట్ సెక్టర్ రొటేషన్ అనేది మనం గమనిస్తున్నాం. సో మన క్రెడిట్ పాలసీ రేపు ఉన్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్ లైమ్లైట్లో ఉంటాయి ఇవాళ, రేపు కూడా. అదర్వైజ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 కూడా స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 11,320 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ మొట్టమొదటిసారిగా 11,300 పైన నిన్న క్లోజ్ అయింది. బట్ సెలెక్ట్ మిడ్ క్యాప్స్లో మాత్రం కష్టం, నష్టం, ఇంకా ఆ బాధ అనేవి కొనసాగుతున్నాయి. సో లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళ సౌఖ్యం అనుభవిస్తున్న వారి సంఖ్య, ఇటువంటి లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసి సౌఖ్యం అనుభవిస్తున్న వారి సంఖ్య చాలా పరిమితం. కానీ మనకు మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో ఎవరైతే హనీమూన్ కోసం ఎదురు చూస్తున్నారో, లేదా తేనె జాబిలి, మనం అందరం కూడా ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేసి ఉంటాం. సో మనకు మాత్రం ఆ పెయిన్ తప్పడం లేదు. హనీమూన్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అపరిమితం. అందరం ఎప్పుడెప్పుడు మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో పెరుగుతుంది, ఎప్పుడెప్పుడు మన స్టాక్స్ పెరుగుతాయి అన్నది ఎదురు చూస్తూ ఉన్న అంశం. వీరందరి ఆశ తీరాలి అంటే చాలా విషయాలు జరగాలి, ముఖ్యంగా మ్యాక్రో ఎకానమీ పిక్చర్లో చాలా మార్పులు రావాలి. వరల్డ్ మార్కెట్లో, కరెన్సీ మార్కెట్లో డాలర్తో ప్రత్యేకించి రూపాయి బలపడాలి, క్రూడ్ ప్రైసెస్ తగ్గాలి, ఇవన్నీ జరగాలి, ఇంకా చాలా జరగాలి. సో ఒకే ఒక చీకట్లో ఆశాకిరణం ఏంటి అంటే మనకు కార్పొరేట్ ఎర్నింగ్స్ చక్కటి రికవరీ, జూన్తో ముగిసిన క్వార్టర్లో మంచి రికవరీ అనేది కనిపిస్తోంది. సో దాని అర్థం ఏంటి అంటే మనకు కన్జంప్షన్ డిమాండ్ ఉంది, అలాగే బిజినెస్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి పాజిటివ్స్. ముందు అనుకున్న నెగిటివ్స్ కంటే ఈ పాజిటివ్స్ డామినేట్ చేసినప్పుడే మనకు మిడ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీ వస్తుంది. సో పెయిన్ ఆగిపోయింది మిడ్ క్యాప్స్లో అన్న ప్రామిస్ ఉందా, ఇంకా స్పష్టత లేదు. సెలెక్ట్ మిడ్ క్యాప్స్లో పెయిన్ కొనసాగుతూనే ఉంది. అయితే సెక్టర్ రొటేషన్ జరుగుతోంది, ఎందుకంటే మనం చూసాం నిఫ్టీ పిఎస్యు ఇండెక్స్ లాస్ట్ 2 వీక్స్లో 20% పెరిగింది. సో పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ప్రధానంగా 20% పెరిగింది. టాప్ గెయినర్స్ ఏంటి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 34% పెరిగింది, బ్యాంక్ ఆఫ్ ఇండియా 33%, కెనరా బ్యాంక్ 30%, అలాగే సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ ఇవన్నీ కూడా వరుసగా పెరగడం అనేది 20% పైగా రిటర్న్స్ ఇవ్వడం అనేది చూసాం. సో దీనికి షార్ట్ కవరింగ్ కారణము, అలాగే వరుసగా వస్తున్న పాజిటివ్ రిజల్ట్స్ కూడా కారణం అని చెప్పాలి. ప్రత్యేకించి బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్స్లో మనం చూసాం స్ట్రాంగ్ లోన్ గ్రోత్ అనేది కనపడింది. మరో క్వార్టర్ కూడా ఇలాగే కొనసాగితే మాత్రం వర్స్ట్ అయిపోయింది అని మనం ఫీల్ కావచ్చు. అండ్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ నిన్న వచ్చాయి మనకు. యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా ఎన్పిఎస్ బాగా తగ్గాయి, గ్రాస్ ఎన్పిఎస్ అండ్ నెట్ ఎన్పిఎస్ స్లిపేజెస్ కూడా తగ్గాయి, అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ఇదే పరిస్థితి మనం చూసాం. ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే డెఫినెట్లీ ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ ఏ బెటర్ బెట్ అవుతుంది. అఫ్కోర్స్ ఇవాళ యాక్సిస్ బ్యాంక్ కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ కాబోతుంది, ఎందుకంటే మార్కెట్ అవసర తర్వాత యాక్సిస్ రిజల్ట్స్ వచ్చాయి. సో మేబీ 600 లెవెల్స్ లాంటి వాటిని టచ్ చేసినా కూడా మనం యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అండ్ ఒక ఓదార్పు వారు ఉపశమనం ఇచ్చే అంశం ఏంటి అంటే మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ తగ్గింది, అమ్మకాలు తగ్గాయి, కొంతవరకు ఇక్కడ నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. సో రిజల్ట్స్లో ఏవైతే పాజిటివ్గా సూపర్ రిజల్ట్స్, ఫర్ ఇన్స్టాన్స్ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి, కాకపోతే వాల్యుయేషన్స్ బాగా స్టీప్గా ఉన్నాయి. FY20 ఈపీఎస్తో కంపేర్ చేస్తే 72 టైమ్స్ వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రిచ్ వాల్యుయేషన్స్
బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అట్ ది సేమ్ టైం. సో ఇటువంటివి మనం గమనిస్తూ, ఎందుకంటే ఇప్పుడు చాలా సెలెక్టివ్గా 2017కి ఇప్పటికీ తేడా ఏంటి అంటే, అఫ్ కోర్స్ లార్జ్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మెన్స్ ఈజ్ వన్ సిగ్నిఫికెంట్ ఇష్యూ, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో సెలెక్టివ్గా బయింగ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఎర్నింగ్స్ సూపర్ ఎర్నింగ్స్ వస్తున్న కంపెనీస్లో, ఇండిగో చూసాం మనం, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్. సో చాలా చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్, 97% ఫాల్ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్. సో ఎందుకంటే దారుణం ఇంకోటి ఉండదు. సో అందరం కూడా ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ చాలా బుల్లిష్గా ఉన్నాం. మేము కూడా తిరుపతి వర్క్షాప్లో బై ఏవియేషన్ స్టాక్స్ అంటూ ఒక పెద్ద క్లారియన్ కాల్ లాగా ఇచ్చాం. కానీ ఏం చేసింది సెక్టర్ అంటే, క్లియర్లీ క్రూడ్ ఈజ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఇన్ క్రూడ్ ప్రైసెస్ ఆర్ ది మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఏవియేషన్ స్టాక్స్ పెర్ఫార్మెన్స్. సింపుల్ అర్థమెటిక్, క్రూడ్ ప్రైసెస్ $50 కంటే కిందకు వెళ్ళినప్పుడల్లా ఏవియేషన్ స్టాక్స్ కొనుక్కోవాలి, 70 పైకి వచ్చినప్పుడల్లా బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఇక వేరే మనం లాజిక్ అవసరం లేదు. సెక్టర్ గ్రోత్ ఎలా ఉంది, ఇంకొకటి ఎలా ఉంది, లేకపోతే యావరేజ్ రెవెన్యూ పర్ సీట్ కిలోమీటర్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఏమీ కనపడలేదు. ఓన్లీ సింగిల్ మోస్ట్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఈజ్ క్రూడ్ ప్రైసెస్. సో ఇటువంటి, అలాగే ఇవాళ టాటా మోటార్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ట్రేడ్ వార్ ఇంపాక్ట్ డెఫినెట్లీ, ఎందుకంటే జేఎల్ఆర్ సేల్స్ ఇన్ చైనా ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ట్రేడ్ వారే డిసైడ్ చేస్తుంది. సో ఎందుకంటే బీఎండబ్ల్యూ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రైసెస్ ఇన్ చైనా బికాస్ ఆఫ్ ట్రేడ్ వార్. అలాగే టాటా మోటార్ జేఎల్ఆర్ పరిస్థితి ఎలా ఉంటుందని చూడాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది వర్స్ట్ క్వార్టర్స్ ఫర్ టాటా మోటార్స్. సో ఇవన్నీ మనం రిజల్ట్స్ను చూసి డిసిషన్స్ తీసుకోవాల్సిన సమయం, అందుకంటే వేరే బారోమీటర్ ఆర్ పారామీటర్ ఇంకొకటి లేదు. కాబట్టి మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం సెలెక్టివ్గా డిసిషన్స్ తీసుకొని కొద్దిగా వివేకం విచక్షణ ఉపయోగించగలిగితే డెఫినెట్లీ డబ్బులు వస్తాయి. ఇందాక అనుకున్నాం సెక్టర్ రొటేషన్. పిఎస్యూ బ్యాంక్స్ July 1st కుటుంబరావు గారు రికమెండేషన్ ఇచ్చారు, పిఎస్యూ బ్యాంక్స్ కొనుక్కోండి అని. ఇంత చక్కగా వర్కౌట్ అయింది అది, బ్రహ్మాండం రిటర్న్స్ 20-30% రిటర్న్స్ వచ్చాయి ఇన్ ఆల్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్. సో టైమ్లీ కొద్దిగా ఆ బ్రెయిన్ని షార్పెన్ చేసుకోవాలి మనం, ఎక్కడ ఆపర్చునిటీ ఉందనేది వెతుక్కోవాలి. అంతేగాని ప్రతిసారి అదే కొంటామండి, అదే అవంతి ఫీడ్స్ కొంటాం, అదే హెచ్ఈజీ కొంటాం అంటే ప్రతిసారి వర్కౌట్ కాదు. సో మారుతూ ఉంటాయి ప్రాధాన్యాలు, మారుతూ ఉంటాయి. అటువంటి ప్రాధాన్యాల్ని మనం గుర్తించి మార్కెట్ దేనివైపు చూస్తుంది అనే అంశాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టే ప్రయత్నించాలి, అక్కడే విజయం దాగి ఉంది. ఎన్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో సెలెక్టివ్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు. మీరు ఎటువంటి సెక్టర్స్ని లేదా స్టాక్స్ని ఐడెంటిఫై చేశారు? సో డెఫినెట్లీ అంటే ఒకటి ఆప్టిమిజం అయితే ఇట్స్ రిటర్నింగ్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అండి. మనము రిజల్ట్స్ పరంగా చూసుకుంటే కూడా అవుట్ ఆఫ్ 330 కంపెనీస్ ఆల్మోస్ట్ టాప్ లైన్ 22% పెరిగిందండి, విచ్ ఇస్ రెవెన్యూ, అండ్ బాటమ్ లైన్ విచ్ ఇస్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 17% పెరిగింది YOY లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ తో పోల్చుకుంటే. సో కొద్దిగా లో బేస్ ఎఫెక్ట్ ఉన్నా కూడా ఐ థింక్ 17% ఇస్ అ గుడ్ నెంబర్ అండి. మనం లాస్ట్ ఒక 2-3 quarters చెప్తున్నాము ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎస్పెషల్లీ కొద్దిగా బయింగ్ యాక్టివిటీ అట్లీస్ట్ సెల్లింగ్ అయిందని చెప్పుకోవచ్చు అండి. మనం ఇన్ని రోజులు ఏదైతే క్యారేజ్ జరిగిందో ఐ థింక్ మనకు అదేంటంటే కొద్దిగా కైండ్ ఆఫ్ ఆప్టిమిజం అని చెప్పుకోవచ్చు, మన కొద్దిగా రిలీఫ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో ఐ థింక్ ఇంకా కొద్దిగా ర్యాలీ స్టార్ట్ అవ్వడానికి మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ క్వార్టర్ అండి. రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి లాస్ట్ 4 quarters నుంచి కూడా, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. కొద్దిగా ఇండిగో పరంగా రిజల్ట్స్ కొద్దిగా నెగిటివ్ గా వచ్చాయండి. వాళ్ళు ఐ మీన్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఈల్డ్ పరంగా చూస్తే దే ఆర్ లైక్ డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ క్రూడ్ ప్రైజెస్ దానికి రీజన్ అండి. దాంట్లో రెవెన్యూ పర్ కస్టమర్ పర్ కిలోమీటర్ అనేది ఒక చిన్న మెట్రిక్ ఉంటుందండి ఇండిగోస్ లో, ఇండిగో ఏవియేషన్ స్టాక్స్ లో ఎస్పెషల్లీ. దాంట్లో వాళ్ళ రెవెన్యూ పర్ కస్టమర్ పర్ కిలోమీటర్ 3.90 rupees అండి. అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ వచ్చేసి కాస్ట్ పర్ కస్టమర్ పర్ కిలోమీటర్ 3.89 rupees, అక్కడే అర్థమైపోయిందండి. దే ఆర్ వర్కింగ్ అండ్ థిన్ మార్జిన్స్. సో ఇలాంటి ఆయిల్ ప్రైసెస్ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటాయంటే డెఫినెట్లీ ఇది ఒక చిన్న ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అండి ఏవియేషన్ స్టాక్స్. సో ఇది కొద్దిగా కన్నీ అవ్వచ్చు ప్రెజర్ ఏవియేషన్ స్టాక్స్ లో. సో ఐ థింక్ ఎవరైనా పొజిషన్స్ ఉంటే మేబీ యూ క్యాన్ వెయిట్ అని, కొద్దిగా వెయిట్ చేయొచ్చు మేబీ నెక్స్ట్ క్వార్టర్ వరకు. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ ఐ థింక్ ఆర్ స్టెబిలైజ్డ్. కాకపోతే ఏంటంటే ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ట్రేడ్ వార్స్ అండ్ అమెరికా ఇరాన్ శాంక్షన్స్ వెనిజువేలా, ఇవన్నీ ఏంటంటే దర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇట్. కొద్దిగా టైం అయితే డెఫినెట్ గా పడుతుందండి. అండ్ ఇంకా ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు కూడా ఆల్మోస్ట్ ఆల్ ద సెంట్రల్ బ్యాంక్స్ అన్ని లైన్ గా ఉన్నాయండి. బ్యాంక్ ఆఫ్ జపాన్ కానివ్వండి, యూరోపియన్ బ్యాంక్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఫెడ్ కానివ్వండి, మన ఆర్బీఐ కానివ్వండి. సో ఎస్పెషల్లీ మనం ఆర్బీఐ పైన బాగా ఫోకస్ పెట్టాల్సి వస్తుందండి. ఎందుకంటే కాస్ట్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇకానమిస్ట్ కన్సెన్సస్ కూడా మేబీ ఉండొచ్చు అనే టైప్ లో అనుకుంటున్నారు. బట్ ఐ వుడెంట్ ఎక్స్పెక్ట్ రేట్ హైక్ దిస్ వీక్, ఐ మీన్ నెక్స్ట్ వీక్ లో ఏదైతే మీటింగ్ ఉందో ఐ వుడెంట్ ఎక్స్పెక్ట్. కాకపోతే ఏంటంటే వీ షుడ్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ క్వార్టర్ అండి. నెక్స్ట్ బై మంత్లీ మీటింగ్ లో మాత్రం డెఫినెట్ గా జరగబోతుంది. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. కొద్దిగా హాకీ స్టాన్స్ అయితే మనకు లాస్ట్ టైం ఇండికేట్ చేశారు కాబట్టి కొద్దిగా ప్రైజ్ అయితే ఉంటుంది. ఎలాంటి సెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే యా మిడ్ క్యాప్ లో నో నీడ్ టు రన్ అవే ఫ్రమ్ మిడ్ క్యాప్స్ అండి. మనకు వెల్త్ క్రియేట్ చేసే మిడ్ క్యాప్స్. కాకపోతే ఏంటంటే కొద్దిగా పేషెంట్ గా ఉండాలి, సెక్టర్ స్పెసిఫిక్ గా ఉండాలండి.
ఆటో సార్ అగైన్ ఆటో ఆన్సిలరీ కమ్ యూనో దే ఆర్ కమింగ్ ఇన్ టు లైమ్ లైట్ మన మదర్ సన్స్ మీ రోజు అండర్ పర్ఫార్మ్ చేసింది. లాస్ట్ గత 1 వీక్ గా చూసుకుంటే దే ఆర్ ఇట్ ఈస్ అప్ ఫ్రమ్ 270 to 310 వరకు వచ్చిందండి. సో ఇలా ఆటో ఆన్సిలరీ అగైన్ దే ఆర్ కమింగ్ ఇన్ టు పిక్చర్. మీరు ఐ థింక్ కొద్దిగా సెలెక్టివ్ బయింగ్ చేసుకుంటే ఐ థింక్ యూల్ గెయిన్ అండి. సో మీరు ట్రేడర్స్ సలహా ఇస్తున్నారు మనం నిన్ను చూసాము, మనకి గ్లోబల్ గా అవుట్ పర్ఫార్మ్ చేసింది మన మార్కెట్స్ అన్ని మార్కెట్స్ వీక్ ఉన్నా కూడా. ఈ రోజు కూడా కొంచెం ఫ్లాట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూస్తున్నాము. అయితే మిడ్ క్యాప్ లో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో మంచి ఇంట్రెస్ట్ అనేది, బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనపడింది. కాబట్టి ఇక్కడ నుంచి కొంత ట్రేడింగ్ పరంగా కూడా షార్ట్ టర్మ్ పెట్టి ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన దాన్ని కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నాను. అయితే ఇప్పుడున్న ఈ రోజుకి మాత్రం బయింగ్ వెళ్ళాలి అనుకుంటే నా ఉద్దేశం ప్రకారం ఒక బిఎంఎల్ లాంటి స్టాక్ ని, అంటే ఒక ఇంట్రాడే కోసం అని కాకుండా పొజిషనల్ ట్రేడర్స్, ఎందుకంటే బిఎంఎల్ మనకి 1800 ఆ లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అయింది. ప్లస్ బిపిఎస్యు స్టాక్స్ లో ఇప్పుడిప్పుడే మనకి కొంచెం అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. నేను కూడా 9% పెరిగింది. కాబట్టి దీని ఎవరీ డిప్ లో కూడా పొజిషనల్ ట్రేడర్స్ క్లోజర్ గా 980 to 1000 rupees టార్గెట్ గా కొన్ని వారాల కోసం, నెలల కోసం బై చేసుకోమని చెప్తాను. 10 to 15% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది ఇందులో రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇంట్రాడే పరంగా చూడాలి అంటే మాత్రం డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ని బై చేసుకోవచ్చు. 2060 పైన కానీ సస్టైన్ కాగలిగితే, 2048 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 2092 and 2100 దాకా ఈ స్టాక్ మనకి ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఎక్కువగా మనకి ఐటీ కంపెనీస్ లో మనకి చాలా రోజుల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది అటు దాదాపు అన్ని కంపెనీస్ లో కనపడింది. ఈ రోజు కూడా నేను అనుకోవడం ర్యాలీస్ వస్తే పొజిషనల్ ట్రేడర్స్ ఇంటర్డే కోసం అని కాకుండా ర్యాలీస్ వస్తే ప్రతి ర్యాలీలో కూడా ఎన్ఐటి టెక్నాలజీస్ ని 1240 to 1245 ఆ రేంజ్ కి వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. ఆ 12 క్లోజర్ గా 1260 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 1200 బ్రేక్ అయ్యి 1140 to 1120 అనేది నెక్స్ట్ కొన్ని రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్ కోసము సెల్ ఎన్ఐటి టెక్నాలజీస్ అని చెప్తాను. అదేవిధంగా నిఫ్టీ పరంగా చూసుకుంటే పెద్దగా ఎటువంటి ఈ రోజు పెద్ద మార్పులు అయితే ఉండకపోవచ్చు. చాలా వరకు ఫ్లాట్ గా క్లోజ్ కావచ్చు. 11,320 to 1340 మధ్యలో కొంచెం షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే 11,220 దాకా ఇంకా ఒక 100 points రేంజ్ లో ఈ రోజు రేపు కొనసాగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్స్ కొంత వీక్ అయిపోయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న చూసాము, ఒక బ్రేక్ డౌన్ చూసాము. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఎవ్రీ ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. 2182 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 2192 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 2140 దాకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు రేపటికి మాత్రం స్టడీగా ఫ్లాట్ గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే మన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి లాగా ఉంది. లార్జ్ క్యాప్స్ బాగున్నాయి, అంటే కొన్ని ప్రధానమైన రోడ్లకి సిమెంటింగ్ అది చేశారు. ఆహా బ్రహ్మాండంగా ఉన్నాయి హైదరాబాద్ రోడ్లు అని ఎవరైనా ఆ ఒక రోడ్లు తిరుగుతూ అనుకుంటారు. మిగతా రోడ్లన్నీ కచడా, చాలా దరిద్రంగా, చండాలంగా, అధ్వాన్నంగా, దయనీయమైన స్థితిలో, హీనమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే హిస్టారికల్లీ లో వాల్యుయేషన్స్ దగ్గర కొన్ని స్టాక్స్ చేయడం అలా ఉన్నాయి హైదరాబాద్ రోడ్లు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం మనకి అర్థం కాని పరిస్థితి. ఏదో విశ్వనగరం చేస్తాం, ఆ నగరం చేస్తాం, ఈ నగరం చేస్తాం అంటూ కోతలు తప్ప రాతలు లేవు. అంటే ఎక్కడ సంతకాలు పెట్టి పనులు శాంక్షన్ చేస్తున్న దాఖలాలు లేవు. సో అంతటి దయనీయమైన స్థితిలో హైదరాబాద్ రోడ్లు ఉన్నాయి. మహానుభావ ముఖ్యమంత్రి గారు, మా హైదరాబాద్ రోడ్లను బాగు చేయండి, ఎస్పెషల్లీ ఇంటీరియర్ రోడ్స్ మొత్తం అధ్వాన్నంగా తవ్వేసి చండాలంగా చేసి ఉంచారు. కొద్దిగా ఆ రోడ్ల పరిస్థితి మీరు మెరుగు చేయగలిగితే మా అందరి ఓట్లు మీకే, ఇంకెవరికి వేయం. సో ఇది మా హైదరాబాద్ వాసుల విజ్ఞప్తి, అభ్యర్థన. ప్లీజ్ లొకేట్ అస్, లొకేట్ అవర్ రోడ్స్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్ల నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ మనకు ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఎప్పుడు బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయని మనం పదే పదే అనుకుంటూ ఉంటాం. అది బుల్ మార్కెట్లో ఉన్నా బేర్ మార్కెట్లో ఉన్నా 17 వ్యవధిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు నష్టాలు రావు, ప్రొవైడెడ్ దే ఆర్ ఇన్ టు గుడ్ కంపెనీస్, గుడ్ స్టాక్స్ అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. దీన్ని ఇండెక్స్లు కూడా ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ 10 years బ్యాక్ అంటే సుమారుగా నవంబర్ 2008 ఎవరైనా నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికీ 343% రిటర్న్ వచ్చింది. వేరాజ్ బీఎస్సీ మిడ్ క్యాప్లో ఈవెన్ సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసిన 343 వచ్చింది, ఎగ్జాక్ట్లీ సేమ్ రిటర్న్.
ఇన్ ది లాస్ట్ 10 ఇయర్స్. ఇలాగ బిఎస్సీ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 451%. సో దేర్ ఇస్ ఎన్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 100% ఇన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ బిఎస్సీ మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ లో సేమ్ పరిస్థితి 388%. సో మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ని ఏదో ఇప్పుడు అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి కదా అని చెప్పేసి కేతాగా చిన్న చూపు చూడకూడదు. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎక్స్పోజర్ టు ఆల్ సెగ్మెంట్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. కాంపోజిషన్ అనేది మనకు తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సిందే. ఎప్పుడు స్క్యూర్డ్గా ఉండకూడదు. సో మీ రిస్క్ ఎప్టైట్ని బట్టి బాగా రిస్క్ తీసుకోవడం, రిస్క్ ఎవర్షన్ ఉన్నవాళ్ళు ఓన్లీ లార్జ్ క్యాప్స్ సే 60-70% పెట్టుకోవచ్చు. అదర్వైజ్ యూ షుడ్ బి లైక్ 50-30-20 ఆర్ 40-40-20 ఇలా మీ ప్రొఫైల్స్ని బట్టి, రిస్క్ ఎప్టైట్స్ని బట్టి అసెట్ అలొకేషన్ అనేది చేసుకోవాలి. కాలర్స్ లైన్ ఉన్నారు, అమర్నాథ్ గుంటూరు నుంచి. హలో, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, మారుతి సుజుకి, బ్రిటానియా ఇలాంటివి, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అండ్ ఐఎమ్ సిట్టింగ్ 50% ప్రాఫిట్స్. సో ఇప్పుడు మిడ్ క్యాప్స్ ఫ్యూచర్ 2-3 ఇయర్స్ పర్స్పెక్టివ్ తో తీసుకుందామంటే నేను కొన్ని సెర్చ్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయి సెర్చ్? అరవింద్ ఒకటి, మదర్సన్ సూమి ఒకటి, లూపిన్ ఒకటి, అండ్ ఫెడరల్ బ్యాంక్. ఓకే, అంటే మీరు బెస్ట్ స్టాక్స్ అన్ని సెలెక్ట్ చేసి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఏం చెప్పమంటారు? కొన్ని రత్నాలని, కొన్ని వజ్రాలని ఇలా చేసుకొని ఇంకొంచెం కిందకి రండి. వీటిలోంచి ఇంకొంచెం కిందకు వస్తేనే మీకు మల్టీ బ్యాగర్స్ లాంటి స్టాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి సేఫ్ ప్లే, మంచి స్టాక్స్, క్వాలిటీ, బ్యూటిఫుల్ క్వాలిటీ ఉన్న స్టాక్స్. అఫ్ కోర్స్ దే విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది మీడియం టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా కూడా. సో షార్ట్ టర్మ్ పెయిన్ అనేది ఒక్కొక్క సెలెక్టివ్గా ఉంటుంది. ఇంకా కొంచెం కిందకి రండి, కొంచెం కొద్దిగా రిస్కీ బెట్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ హ్యావ్ బుల్ మార్కెట్ రాగానే అవన్నీ కూడా ఫినామినల్ రిటర్న్స్ ఇస్తాయి. సో మీరు సెలెక్ట్ చేసుకున్నాని మంచి స్టాక్స్, ఏమి ఇబ్బంది లేదు. యూ కెన్ కంటిన్యూ ఇన్ దోస్ స్టాక్స్. రాజు శ్రీకాకుళం నుంచి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి రాజు. నమస్తే, వాసంత. నమస్తే, చెప్పండి. గుడ్ గుడ్, టాటా స్కైలో వస్తుంది కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. అడగండి రాజు. ఐడిఎఫ్సి బ్యాంక్ లో ఎక్కువ పెట్టారు, 4,000 చేసి ఉండిపోయారు సార్. 3,000 రకరకాలుగా టర్మ్ తిరిగి శ్రీరామ్ గ్రూప్ అన్నారు, తర్వాత మరొక మేజర్, మరొక మేజరు, ఫైనల్ గా క్యాపిటల్ ఫస్ట్, ఇలా ఒక రూపాంతరం చెంది ఇప్పుడు ఇప్పుడైనా పెర్ఫార్మ్ చేస్తుంది ఐడిఎఫ్సి బ్యాంక్. సో దీంట్లో అయితే మీరు నెంబర్ వైజ్ గా పర్ఫార్మెన్స్ అనేది ఐ డోంట్ థింక్ సో అండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ గా దే డోంట్ హ్యావ్ ఎనీ క్యాపిటల్ టు లెర్న్ అండి. సో వాళ్ళ బిజినెస్ డే టు డే బిజినెస్ చేయడానికి అయితే నో. సో మీరు అందులో అయితే అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయద్దండి. మీరు అసలు తీసుకున్న బ్యాంక్ కూడా, సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ కూడా ఇట్స్ రాంగ్ బ్యాంక్ అండి. మనం పదే పదే ఐడిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ అందరు అనలిస్ట్ లో కూడా వద్దనే చెప్తున్నారు. సో నా సజెషన్ అయితే ఐ థింక్ 44 అన్నారు మీరు ఎంట్రీ అయింది, 41.3 లో ఉందండి రైట్ నా. సో కొద్దిగా 42-43 లో కొద్దిగా లాస్ అయినా కూడా బుక్ చేయమని చెప్తాను. సో అదర్వైజ్ ఏదైనా న్యూస్ బేస్డ్ ర్యాలీ క్యాపిటల్ ఫస్ట్ తో ఇప్పుడు రైట్ నా ఉందండి. సో డిసెంబర్ కి మెర్జర్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు. సో ఒకసారి ఆ ఈక్వేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వాల్యుయేషన్స్ పరంగా ఈక్వేషన్స్, స్వాప్ రేషియోస్ చెప్తారు కాబట్టి మేబీ యూ కెన్ టేక్ ఎ కాల్. నా సజెషన్ వచ్చేసి వెయిట్ చేయమని చెప్తానండి. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండి. లక్కీలీ మీరేమి పెద్ద లాస్ లో లేరు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 44 లో కొన్నారు, 41. సో మీ రేట్ ఎనీ టైమ్ రావచ్చు, నేను కూడా 5% పెరిగింది. సో వెయిట్ ఫర్ యువర్ రేట్, కమ్ అవుట్ ఆఫ్ ది స్టాక్ అండ్ ఎంటర్ ఇన్ టు బెటర్ పొటెన్షియల్ స్టాక్. తర్వాత హైదరాబాద్ నుంచి భాస్కర్. హలో సార్, అడగండి భాస్కర్. వేదాంత తీసుకున్నాం సార్, 225 లో, 1000 షేర్ సార్. అండ్ పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్ లో మంచి మల్టీ బ్యాగర్ రికమెండ్ చేయండి. పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్ లో మల్టీ బ్యాగర్ చెప్పడం అంటే ఏదో ఇలాగా మా మేడం మీద మేము కత్తి పెట్టుకున్నట్లు. అంత మల్టీ బ్యాగర్స్ అయ్యి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. ఇంకా వర్స్ట్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్, కొద్దిగా పెరిగాయి డెఫినెట్లీ లాస్ట్ 1 మంత్ ఇందాక మనం అనుకున్నట్లుగా. బట్ బీ విత్ ది బిగ్ బ్యాంక్, బిగ్ వన్స్ అండి.
మల్టీ బ్యాంకర్స్ అంటే మేబీ విజయ బ్యాంకు అలాంటివి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుందేమో, బట్ వీ కెనాట్ బి ష్యూర్. బట్ కొద్దిగా సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. అప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఎస్బీఐ ఇలాంటి వాటిలో ఉండడం అనేది ఉత్తమమైన పద్ధతి అవుతుంది. వేదాంత ఏంటి, కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చింది నిన్న. వేదాంతలో మనకి చాలా రోజుల తర్వాత 220 పైకి రావడం చూసామండి. అయితే కొంచెం మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మెటల్స్ కొంచెం మనకి వీక్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది షార్ట్ టర్మ్ వ్యూ అయితే 242-250 అండి. అంతకుమించి పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేదు, ఇంకా రిజల్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి మీరు క్లోజర్ 240 అట్లా వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి షార్ట్ టర్మ్ వ్యూతో. లాంగ్ టర్మ్ అయితే అది కూడా ఒక 1.5-2 ఇయర్స్ ఉంటే మాత్రం కంటిన్యూ చేసుకోండి. తర్వాత కుమార్ హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్కారం. నమస్తే, అడగండి. నేను ఒక 1 lakh rupees ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అందరూ బ్యాగులు పట్టుకొని రెడీగా ఉంటే ఎలా అండి? అంటే FD రిలీజ్ అయింది, ఫిక్స్డ్ డిపాజిట్ రిలీజ్ అయింది. ఇంకా మరీ ప్రమాదకరమైన పరిస్థితి. మీరు అందులోంచి కనీసం అక్కడ సేఫ్టీ ఉంది, క్యాపిటల్ కి 7% రిటర్న్ వస్తుంది. ఇప్పుడేమో మల్టీ బ్యాగ్ అంటున్నారు, ఏమన్నా మీరు ఐడెంటిఫై చేసి చెప్తారు? ఒకటండి, ఆర్బిఎల్ బ్యాంక్ మీరు ఒక 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే ఆర్బిఎల్ బ్యాంక్ వైపు డెఫినెట్లీ చూడమని చెప్తానండి. 3-4 times అవుతుంది, ఐఎమ్ షూర్ గా చెప్పలేను, బట్ నాకైతే పాజిటివ్ గా కనబడుతుంది సార్. సో ఇట్ విల్ బి పొటెన్షియల్ మల్టీ బ్యాగ్ అయితే డెఫినెట్ గా చెప్పగలుగుతాను. సో ఒకటి ఆర్బిఎల్ బ్యాంక్ ఒక 2-3 price points లో ట్రై చేయొచ్చండి. అండ్ దాంతో పాటు మనం ఎంఎండ్ఎం పది రికమెండ్ చేస్తూ వస్తున్నామండి, చాలా అప్సైడ్ మిగిలిందండి దాంట్లో. సో మీరు ఇట్స్ లైక్ నెక్స్ట్ మారుతి మిస్ అయిపోయారు అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చండి ఒక 2 price points లో, ఎందుకంటే వాల్యుయేషన్స్ కొద్దిగా హై ఉన్నాయి కాబట్టి ఎంఎండ్ఎం ని కూడా ట్రై చేయమని చెప్తానండి. దాంతో పాటు అశోక్ లేలాండ్, ఈ 3 stocks లో ఐ థింక్ యూ షుడ్ చూస్ ఎనీ 2 అండి. అశోక్ లేలాండ్ కూడా మీరు 2 ఇయర్స్ వ్యూతో డెఫినెట్ ట్రై చేయొచ్చండి, మంచి కరెక్షన్ లో కూడా ఉంది అశోక్ లేలాండ్. 2-3 stocks లో ఒక 2 stocks ని మీరు 2-3 ఇయర్స్ వ్యూతో పెట్టుకోండి. ఐ థింక్ ఐఎమ్ వెరీ బులిష్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ ఎంఎండ్ఎం అండి. ఈ రెండు ఈ 3 కూడా మీరే చెప్పేసారు, 3 చెప్పి అశోక్ లేలాండ్ పక్కన పెట్టేస్తారు మళ్ళీ. సో ఎనీవే, మార్కెట్స్ ఎప్పుడు ఏ స్టాక్ ని హత్తుకుంటుందో, దేన్ని దూరంగా విసిరేస్తుందో చెప్పలేం. బట్ ఎనీవే, ఇఫ్ యూ బిలీవ్ అరవింద్ గారు, దెన్ యూ కెన్ గో ఫర్ దీస్ 3 stocks. త్రినాథ్ బెంగళూరు నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ మీరు బెంగళూరుకి వర్క్ షాప్ పెట్టరు, మీరు ఎక్కడన్నా మీరు రారు బెంగళూరుకి, మీరు ఎక్కడన్నా పెట్టే అంత దూరం నుంచి రావద్దండి అంటారు. పెడదామండి తప్పకుండా. కొంచెం ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఆపరేషనల్ గా నేను కొద్దిగా బిజీ అయిపోయాను, అండ్ పెడితే జనం వస్తారు, మార్కెట్స్ బాగాలేవు కాబట్టి అనేది ఒక చిన్న డౌట్. వీటన్నిటి కారణంగా పోస్ట్పోన్ అవుతుంది, అంతకుమించి ఇతరత్ర కారణాలు ఏం లేవు. ఎందుకంటే మీ బెంగళూరు ఏమో ఎక్స్పెన్సివ్ సిటీ అయిపోయింది, ఏ హోటల్ అడిగినా కూడా చాలా పెద్ద పెద్ద ప్రైస్ కొటేషన్స్ ఇస్తున్నారు. లేదంటే ఎక్కడ కమ్యూనిటీ హాల్ చూడండి, ఫ్రీగా ఇచ్చేది, అక్కడ పెట్టేసుకుందాం. ఓకే, ఇంక్వైరీ చేస్తాను సార్ నేను. యా, చేసి మళ్ళీ. సార్ నా దగ్గర ఫిలిప్స్ కార్బన్ షేర్స్ ఒక 8 months నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. అరౌండ్ బాగా తగ్గినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ వస్తున్నాను లాంగ్ టర్మ్ అనేసి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంకా ఒక 1 year వరకు అమౌంట్ ఏం అవసరం లేదు, ఆల్మోస్ట్ ఒక 5.5 lakh ఇన్వెస్ట్ చేసిన దానిపైన. సో దాని టెక్నికల్ లెవెల్స్ ఏమన్నా ఒక 8 months టు 12 months కన్నా చెప్పగలరా? ఒకవేళ మరి అంతగా మినిమం ఒక 30% రాదు అంటే, సో నేనేమన్నా దాని నుంచి ఎగ్జిట్ అయిపోయేసి, మన రికమెండేషన్స్ ఎలానో ఉన్నాయి. సో జ్యోతి ల్యాబ్స్ ఒకటి లాంగ్ టర్మ్ కి 2 years అనేసి ప్లాన్ చేస్తున్నాను, దాని మీద ఏమన్నా షిఫ్ట్ అవుంటారా? ఫిలిప్స్ కార్బన్ నుంచి జ్యోతి ల్యాబ్స్ కి షిఫ్ట్ కావచ్చు. ఫిలిప్స్ కార్బన్ లోనే ఉన్నానండి. మీరు ఫిలిప్స్ కార్బన్ ఏంటంటే గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ అండి, ఇవి మంచి రిజల్ట్ కూడా బాగున్నాయి. మీరు టెక్నికల్ గా కూడా అడిగారు కాబట్టి మీరు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ మధ్య మంచి ఒక కన్సాలిడేషన్ తర్వాత ఇప్పుడు ఒక అప్లెండ్ వచ్చింది కాబట్టి కంటిన్యూ చేయండి. ఫిలిప్స్ కార్బన్ లో ఉండండి, మీరు ఒకదాని నుంచి ఒకదాని షిఫ్ట్ కావడం కన్నా మీరు ఫిలిప్స్ కార్బన్ లో ఉండండి. జ్యోతి ల్యాబ్స్ కూడా ఓకేనండి, అయితే జ్యోతి ల్యాబ్స్ అంటే స్లోగా ఉండే స్టాక్ ఇది కాబట్టి ఫిలిప్స్ కార్బన్ లో పెద్దగా మీరు నష్టాలు కూడా లేదు కాబట్టి నెక్స్ట్ ఒక 6-8 నెలల వరకు నేను 280-300 rupees దాకా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఫిలిప్స్ కార్బన్ హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ చిన్న విరామం తర్వాత తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం.
స్టాక్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. నిఫ్టీ 11,318 దగ్గర ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ లో కనిపిస్తుంది. దాదాపు రూపాయి 68.69, సో రూపీ మళ్ళీ మనకు వీక్ గా కనిపిస్తుంది. అండ్ సెన్సెక్స్ నిఫ్టీలు మాత్రం ఫ్లాటిష్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తున్నాయి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి అనిల్. సార్ నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను. సార్ కేపీఆర్ మిల్స్, టాటా కెమికల్స్, కెన్ఫిన్ హౌస్ లిమిటెడ్, షాదా కార్ప్ సార్, ఈ నాలుగు లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏ లెవెల్ లో ఎంటర్ అవ్వమంటారు సార్? రైట్, నాలుగు స్టాక్స్ శారదా క్రాప్ కెమ్, క్యాన్ఫిన్ హోమ్స్, టాటా కెమికల్స్, కేపీఆర్ మిల్స్, ఏ లెవెల్స్ దగ్గర ఎంటర్ కావచ్చు? ఇప్పుడు మీ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా ఓకేనండి. ప్రస్తుతానికి మీరు అన్ని కూడా కొంత రీసెంట్ లోస్ నుంచి కూడా కొంత ఇవన్నీ కూడా పెరిగాయి కాబట్టి మీరు ప్రస్తుతానికి ఈ లెవెల్స్ లో మీరు స్టార్ట్ చేయండి అండి. ఎందుకంటే మీరు అడిగిన నాలుగు దానికి లెవెల్స్ చెప్పడం అంటే కొంచెం కష్టం అండి. ప్రస్తుతానికి అయితే కేపీఆర్ మిల్స్ మీరు మనం చూసాం రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేశారండి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో మీరు ఎంటర్ కాదు. ఎందుకంటే పెద్దగా లో నుంచి కూడా పెద్దగా పెరగడం కూడా పెరగలేదు కాబట్టి ఇక్కడ కరెంట్ లెవెల్స్ నుంచి మీరు బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను. మిగతా స్టాక్స్ లో కూడా స్లోగా బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను. తర్వాత హైదరాబాద్ నుంచి శ్యామ్ సుందర్. హలో అడగండి శ్యామ్ సుందర్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బజాజ్ కార్ప్ 458 సార్. బజాజ్ కార్ప్ 458 ఉంది. ఇంకోటి అశోక్ లీలాండ్ వచ్చేసి 149, ఇంకోటి కెంటాబుల్ రిటైల్ ఇండియా వచ్చేసి 141. ఈ మూడు ప్రదే ఇప్పుడు ఉన్న ప్రతి దగ్గర అవరేజ్ చేసుకోవచ్చా లేక ఇంకొంతకాలం మాగన్నా బజాజ్ కార్ప్ అయితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి, యావరేజ్ స్టార్ట్ చేయొచ్చు. అది ఇంకోటి పెద్ద పర్లేదు కూడా పర్లేదండి, మీరు అంత హడావిడి పడిపోయి యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదేంటంటే బాగా లాంగ్ టర్మ్ స్టోరీ అండి బజాజ్ కార్ప్. ఆ తర్వాత కెంటాబుల్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇప్పుడు ఇమీడియట్ గా ఈ స్టాక్ లో పెద్దగా అప్రెండ్ అనేది లేదు కాబట్టి కెంటాబుల్ రిటైల్ మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. కొంతకాలం ఈ స్టాక్ కొంచెం వీక్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. బజాజ్ కార్ప్ మాత్రం స్లోగా యావరేజ్ కూడా స్టార్ట్ చేయొచ్చండి. రైట్, వంశీ బెంగళూరు నుంచి వంశీ కార్తీక్ పంపించారు. ప్రతిరోజు మన షో చూస్తున్నారు, ఎండ్ అయినా వాన్ అయినా ఎక్కడున్నా సరే చూస్తూ ఉంటున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. ప్రకాష్ ఇండస్ట్రీస్ కొన్నారైనా, యావరేజ్ ప్రైస్ 227. ఆరికాన్ ఎంటర్ప్రైజెస్ 70 rupees. అప్టౌన్ 136. ఇవన్నీ కూడా మనం ఐ థింక్ వాల్యూ బైస్గా రికమెండ్ చేసినవి, అన్ని నష్టాల్లో ఉన్నాయి. ఐ థింక్ ప్రకాష్ ఇండస్ట్రీస్ ఈజ్ డూయింగ్ బెటర్ అమౌంట్ దిస్ త్రీ. ఏం చేయొచ్చు, లాస్ బుక్ చేయాలా, ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలో? ఆరికాన్ అప్టౌన్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవండి. ఇవన్నీ అప్పటి ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ అంటాం కదా, అలా చెప్పిన స్టాక్స్ ఈలోగా మార్కెట్స్ వెనక్కి రావటం, బ్రేక్ పడటం జరిగింది. కాబట్టి చాలా టైం పడుతుంది. మంచి కంపెనీలు ఏమి ఇబ్బంది ఏమి లేదు, దే ఆర్ నాట్ బ్యాడ్ కంపెనీస్, బట్ ఓన్లీ థింగ్ ఈ సెంటిమెంట్ ఈజ్ నెగిటివ్ టువర్డ్స్ ఇటువంటి స్మాల్ కంపెనీస్. ప్రకాష్ ఇండస్ట్రీస్ ఏం చేయొచ్చు? సో ప్రకాష్ ఇండస్ట్రీస్ మీరు చెప్పిన లిస్ట్ లో కొంచెం బెటర్ అంటే ప్రకాష్ ఇండస్ట్రీస్ అండి. వీటిలో సో 133 దగ్గర ఉంది కాకపోతే ఈ రిజల్ట్స్ కూడా కొద్దిగా ఫ్లాటిష్ గానే ఇచ్చారండి మనకి. మన క్వార్టర్ రిజల్ట్స్ కూడా, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా ఫ్లాటిష్ ఇచ్చారు. కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆపరేటింగ్ మార్జిన్ కొద్దిగా ఇంప్రూవ్ అయిందండి. సో నా సజెషన్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ మిగతా రెండు స్టాక్స్, ఐ థింక్ యూ మే ఎగ్జిట్ అండి. కాకపోతే ఇది ప్రకాష్ ఇండస్ట్రీస్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను, కొద్దిగా పేషెన్స్ గా వెయిట్ చేస్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ అండి. ఇక్కడ కొద్దిగా నెగిటివ్స్ ఉన్నాయి దీనికి, గ్రోత్ ఒకటి ప్రాబ్లమేటిక్ గా ఉండిందండి, ప్రమోటర్ హోల్డింగ్ కూడా ప్లెడ్జ్ లో ఉండింది. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఐ థింక్ నెంబర్ వైజ్ గా పర్వాలేదు, నెంబర్స్ వైజ్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి వన్స్ ఈ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ప్రమోటర్ హోల్డింగ్ ప్లెడ్జ్ కానివ్వండి, ఈ డివిడెండ్ పేఅవుట్ కానివ్వకపోండి, ఇలాంటివన్నీ కొద్దిగా సాల్వ్ అయితే ఐ థింక్ డెఫినెట్లీ మీ ప్రైస్ ఈజీగా వస్తుందని. కాకపోతే ఏంటంటే కొద్దిగా వాచ్ చేస్తూ ఉండాలండి రెగ్యులర్ గా ఈ స్టాక్ ని. తర్వాత కలర్ కోటేశ్వరరావు సెల్ఫ్లూర్ పేట నుంచి. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు కోటేశ్వరరావు, చిరుమల ప్రాంతం మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ఆంధ్ర షుగర్, ఇప్పుడు షుగర్ స్టాక్ లోకి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అండి ఈ టైంలో? ఎందుకంటే నెక్స్ట్ పండగలు పబ్బాలు వస్తున్నాయి కదా అండి, ఇప్పుడు బెటర్ కదా అవుతారా సాధారణంగా? పండగ పంచదార అనుకుంటారు, సో పండగ సీజన్ కి ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది ఒక మన ఇండియన్ పండుగల మీద డిపెండ్ కాదండి, లేకపోతే క్రిస్మస్ మీద కూడా కాదు, అది గ్లోబల్ కమోడిటీ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఎస్పెషల్లీ గ్లోబల్లీ షుగర్ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది దాని మీద ఇక్కడ మన కంపెనీస్ పెర్ఫార్మెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ సెక్టర్ ఈజ్ ఇన్ ఏ డౌన్ ట్రెండ్ కొనుక్కోవచ్చు ఇక్కడ ఆంధ్ర షుగర్స్ ప్రత్యేకించి.
నిన్న ఒక షుగర్స్ లో మళ్ళీ షుగర్ కంపెనీస్ లో ఒక బౌన్స్ అనేది చూసామండి, బాగా ఇవి కూడా బాగా ఈ మధ్య బాగా పడిన స్టాక్స్ బీటెన్ డౌన్ స్టాక్స్. అయితే ఫెస్టివల్స్ కోసం అంటే కొంచెం ఏదో కొన్ని రోజులు ఏదో పెరగొచ్చేమో అంతకు మించి పెద్దగా సస్టైన్ కాకపోవచ్చేమో ర్యాలీ, బట్ మీరు షార్ప్ ఎగ్జిట్ తీసుకునే పని అయితే కొనండి, షార్ప్ ఎగ్జిట్ తీసుకునే పని కొనుక్కోండి. ఎందుకంటే ఈవెన్ అటు ఆంధ్ర షుగర్ రిజల్ట్ పరంగా కూడా బాగుంది, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ మనకి బాగా ఇంప్రూవ్ అయినాయి కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడ్ అయితే కొంచెం అప్డేట్ లోకి వచ్చిందండి. మీరు ఎగ్జిట్ షార్ట్ టర్మ్ కోసం ఎగ్జిట్ లెవెల్స్ అంటే అరౌండ్ 420 to 440 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలని అంటే ఎగ్జిట్ అయితే అయ్యే పని అయితే తీసుకోమని చెప్తాను. తర్వాత సుధాకర్ లైన్ ఉన్నారు. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నాకు ఒకసారి మీరు కస్టమైజ్డ్ ఫర్నిచర్ చేస్తారని ఒక ప్రోగ్రామ్ లో ఒక తెలుగు వాళ్ళు ఒకటి ఇచ్చారు, అది ఎవరు సార్ కొంచెం ఒకసారి చెప్తారా? చూడండి, కస్టమైజ్ ఫర్నిచర్ చేస్తారన్నారు కదా సోఫాలు, అవి మరి కస్టమైజ్ చేస్తారని ఒక ప్రోగ్రామ్ లో ఇచ్చారు తెలుగు వాళ్ళు మీరు. అవును అవును, అది కొంచెం ఎవరు సార్ అది చెప్తారా? customfurnish.com అని ఒక వెబ్సైట్ ఉందండి, మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుంటారా? ఓకే, అవునండి. customfurnish.com అనే ఒక సైట్ ఉంది, అందులోకి వెళ్తే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ఉంటాయి. మంచి కంపెనీ, బాగా చక్కటి ఫినిష్ తో ఫర్నిచర్ తయారు చేసి ఇస్తూ ఉంటారు. కాకపోతే టైం షెడ్యూల్స్ కొద్దిగా మీట్ కార్, అది వాళ్ళకు ఉన్న వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్స్ లో అదొకటి. సో నెల అని చెప్పింది 2 నెలలు చేస్తుంటారు, అది నార్మల్ అండి, ఎనీ కార్పెంటరీ వర్క్ లో అది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే థింగ్స్ ఆర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్, దాన్ని మినహాయిస్తే క్వాలిటీ వైజ్ దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ ఫర్నిచర్. ప్రైసెస్ కూడా కొంత రీజనబుల్ గానే ఉంటాయి కంపేర్ టు అదర్ మ్యానుఫ్యాక్చరర్స్. మీరు కొద్దిగా కంపేర్ చేసుకోండి మిగతా కంపెనీల ప్రైసెస్తో, కొద్దిగా హోంవర్క్ చేయండి, దెన్ ట్రై టు కాంటాక్ట్ customfurnish.com రిప్రజెంటేటివ్స్ త్రూ దేర్ వెబ్సైట్, వాళ్ళ నెంబర్స్ అన్ని అక్కడే ఉంటాయి మీకు. తర్వాత స్నేహలత మెయిల్ పంపించారు, ఎస్ బ్యాంక్ ఇందులో పొజిషనల్ ట్రేడ్ తీసుకుంటారు, తీసుకోవచ్చా? చూడండి, ఎస్ బ్యాంక్ ఆ వీక్ ఉందండి, మీరు వద్దని చెప్తాను. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ లో మనకి కరెక్షన్ చూసాము కాబట్టి ప్రస్తుతానికి ఇది డౌన్ ట్రెండ్ అనేది ఉందండి, కాబట్టి డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు లాంగ్ వెళ్ళడం కన్నా మీరు అవాయిడ్ చేయడం బెటర్. 360 ఆ లెవెల్ దాకా కూడా ఇది రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ లో పొజిషన్ ట్రేడింగ్ కన్నా మీరు పిఎస్సి బ్యాంక్స్ మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్ వచ్చాయి కాబట్టి వాటి వెళ్ళండి, లేదా ఫెడరల్ బ్యాంక్ లో మీరు పొజిషన్ ట్రేడింగ్ పరంగా బయింగ్ కి వెళ్ళొచ్చండి. ఓకే, ఒక మెయిల్ పంపించారు మొన్న, ఎప్పుడో మనం చెప్పింది విన్నట్లుగా ఉన్నారు. ప్రశాంత్ పరాగ్, ప్రశాంతి పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాం, 5 ఇయర్స్ టైం హొరిజన్, 1 lakh rupees అని. అలా కాదండి, కొంచెం స్పెసిఫిక్ గా మీరు జాగ్రత్తగా వినాలి. పరాగ్ పారిక్ లో ఒకటి లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తుందని మనం చెప్పాం, ఇట్ హాజ్ అవుట్ పెర్ఫార్మ్డ్ అదర్ స్కీమ్స్ ఇన్ దట్ కేటగిరీ అని. సో ఆ స్కీమ్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, వన్ ఆఫ్ ది గుడ్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏఎంసీలో. సో పరాగ్ పారిక్ లో లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, అందులో ట్రై టు ఇన్వెస్ట్ ఫర్ ఏ లాంగ్ టర్మ్, అంద పేరులోనే ఉంది లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అని, ఈజ్ డూయింగ్ వెల్. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇందాక బ్రేక్ ముందు పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ మనం రికమెండ్ చేయడం జరిగింది. బ్రేక్ టైంలో జస్ట్ ఫర్ క్యూరియాసిటీ సేక్ కొన్ని ఫండ్స్తో కంపేర్ చేసి చూశాను, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, బిర్లా సన్ లైఫ్లోని ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్. జస్ట్ క్విక్గా కంపారిజన్ చేస్తే ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ దిస్ పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఈజ్ ఫేరింగ్ బెటర్. లాస్ట్ 3 ఇయర్స్లో యాన్యువల్లీ దిస్ ఫండ్ హ్యాస్ గివెన్ 13.5% రిటర్న్, వైల్ బిర్లా సన్ లైఫ్ ఈక్విటీలో 12.85%, ఫ్రంట్ లైన్ ఈక్విటీ 10.39% అండ్ హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్ 10.26% రిటర్న్ ఇచ్చింది. సో డెఫినెట్లీ 1 ఇయర్ 3 ఇయర్ పర్స్పెక్టివ్లో చక్కగా పెర్ఫామ్ చేసింది పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. బట్ 5 ఇయర్స్ కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రం రిలేటివ్లీ బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ అండ్ బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ హ్యావ్ ఫేర్డ్ బెటర్. సో ఇలాంటివి కాబట్టి మనం అలా వదిలేసి కూర్చుంటే లాభం లేదు. ఎప్పటికప్పుడు ఇయర్లీ ఒకసారైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రివ్యూ చేసుకోవాలి ఆ స్కీమ్, మిగతా స్కీమ్స్ ఎలా కంపారిటివ్లీ ఎలా పనిచేస్తుంది అనేది, అండ్ రివ్యూ చేసుకొని ఒకవేళ అవసరం అనుకుంటే ఎగ్జిట్ అయిపోయి షిఫ్ట్ కావాల్సిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత మెయిల్ తీసుకుందాం, మాధవీలతో మెయిల్ పంపించారు, టాటా మోటార్స్
440లో కొన్నారు, ఇండియా సిమెంట్స్ 180లో కొన్నారు, లాసెస్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి, ట్రేడింగ్ ఏమైనా చేయొచ్చా వీటిలో? చూడండి, మీరు ఇప్పుడు ట్రేడింగ్కి వెళ్ళడం కన్నా మీరు ఉన్న పొజిషన్స్ కంటిన్యూ చేసుకోండి అండి. ట్రేడింగ్ వీటిలోనే సంపాదించాలని ఏం పెద్ద లేదు కాబట్టి మీరు ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయండి. రెండు కూడా రెండు స్టాక్స్ బాగా వీక్ ఉన్నాయి ఆ స్పేస్లో చూస్తే. మరోవైపు మిగతా అదర్ సిమెంట్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఇండియా సిమెంట్స్ వీక్ ఉంది, అయితే అది కూడా బౌన్స్ అయిందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకా కావాలంటే మీరు బాగా పడుతున్నప్పుడు కరెక్ట్ కొనుక్కొని ఒక మంచి ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావడం, ఆ విధంగా ఆ స్కిల్స్ ఉంటే చేయండి. లేని పరిస్థితులు ఉన్న పొజిషన్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకా కొనుక్కోవాలంటే ఇదే స్పేస్లో వేరే స్టాక్స్ ని కొనుక్కోమని చెప్తానండి. రవికిషోర్, టీవీఎస్ మోటార్స్ యావరేజ్ ఇప్పుడున్న ప్రైస్లోనే హోల్డ్ చేస్తున్నారు, దీని నుంచి ఎమ్ఎల్ఎం షిఫ్ట్ కావచ్చా? నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 52 వీక్ లోలో ఉందండి. లాస్ట్ కొద్దిగా రిజల్ట్స్ కొద్దిగా షేకీ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు, బట్ ఇంకా నా ఉద్దేశంలో అయితే మీకు లాంగ్ టర్మ్ వ్యూ అయితే నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ అయితే డెఫినెట్ టీవీఎస్ మోటార్స్ ని హోల్డ్ చేయమని చెప్తానండి. బోత్ ఆర్ లైక్ సిమిలర్ అండి మీకు, ఇది టూ వీలర్ సెగ్మెంట్ బోత్ ఏంటంటే రూరల్ సెక్టర్ కి ఎక్స్పోజర్ ఎక్కువ అండి. ఎంఎండ్ఎం కూడా దీనికి కూడా ఎంఎండ్ఎం లో ఏంటంటే ట్రాక్టర్స్ ప్లే ఈస్ కమింగ్ ఇన్ టు ప్లే. నిజం చెప్పాలంటే ట్రాక్టర్స్ ప్లే కొద్దిగా లైమ్ లైట్ లోకి వస్తుంది కాబట్టి ఎంఎండ్ఎం అనేది బై అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో చంద్రలోకి అనేది ఐ వుడెంట్ సే అండి. మీ దగ్గర ఎక్స్ట్రా క్యాపిటల్ ఉంటే యూ క్యాన్ డిప్లాయ్ ఇన్ ఎంఎండ్ఎం, బట్ టాటా మోటార్ అసెట్స్ ఇస్ మంచి ప్రైస్ లో తీసుకున్నారండి, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్. సో మార్కెట్స్ అయితే నెగిటివ్ గా ఓపెన్ అయ్యాయి అండ్ రిజల్ట్ రియాక్షన్ కనిపిస్తుంది ఆయా స్టాక్స్ మీద. ఏవైతే మంచి రిజల్ట్ ఇచ్చాయో ఆ స్టాక్స్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెష్ గా ఫండ్స్ రైజ్ చేయబోతుంది, దీంతో కొద్దిగా స్టాక్ నెగిటివ్ ఓపెన్ అయింది. ఈక్విటీ డైల్యూషన్ జరగబోతుంది, దాన్ని మేబీ మార్కెట్స్ ఆర్ నాట్ టేకింగ్ పాజిటివ్లీ. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా ఉంది, ఐటీ ఇండెక్స్ ఫ్లాట్ గా ఉంది, పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్, పిఎస్యూ బ్యాంక్స్ లో ఇవాళ సెల్లింగ్ కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ అనండి లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లాస్ట్ ఫ్యూ డేస్ గా పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ బ్రెడ్త్ 1:1 నిష్పత్తులు కనిపిస్తుంది, అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి, కొద్దిగా అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇన్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి కూడా. అవెన్యూ సూపర్ మార్ట్స్ పాజిటివ్ ఓపెన్ అయింది, రిజల్ట్స్ రియాక్షన్ పాజిటివ్ గా ఉంది. డాబర్ స్లైట్లీ అప్ అండ్ యాక్సిస్ బ్యాంక్ 1.5% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యూఐపి ఇష్యూ రాబోతోంది, దీంతో 0.5% డౌన్. అండ్ నిఫ్టీ బ్యాంక్ 0.3% డౌన్. మేబీ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా లాస్ట్లో ఉన్నట్టుగా ఉంది. శ్రీ సిమెంట్స్ రిజల్ట్స్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, అలాగే సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం. 11,300 కింద నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. తర్వాత వెంకట సుధీర్ కుమార్ అడుగుతున్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉన్నారట 31 రూపీస్లో, దీన్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఆర్ ఎగ్జిట్ కావచ్చా? ఇంకా యాడ్ అయితే డెఫినెట్లీ చేయొద్దని చెప్తానండి. మీరు 18, 30, 30s లో అంటే చాలా హై ప్రైస్ లో తీసుకున్నారండి దీన్ని. ఐ మీన్ 52 వీక్ హై 34, 35 దగ్గర ఉందండి. మీరు ప్రైసింగ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయింది, లాస్ట్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. డెఫినెట్లీ యు విల్ సీ ర్యాలీస్ అండి వీళ్ళకి. సో కొద్దిగా నన్ను అడిగితే యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. కొద్దిగా లాస్ట్ టైం రిజల్ట్స్ కూడా డిసపాయింట్ గానే పోస్ట్ చేశారండి మన జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా. నా సజెషన్ అయితే మేబీ ఇంత లాస్ట్ బుక్ 50% లాస్ట్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. కొద్దిగా వీక్ గానే కనబడుతుంది స్టాక్, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. నియర్ టు మీ ప్రైస్ వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇండిగో ఇస్ డౌన్ 8%. సో రిజల్ట్ రియాక్షన్ ఆబ్వియస్లీ నెగిటివ్ గా ఉంటుంది, 8% నష్టంతో ఓపెన్ అయింది. టాటా మోటార్స్ రిజల్ట్స్ ఇవాళ ఉన్నాయి, 0.8% పెరిగి కనిపిస్తుంది. అలాగే సందీప్ కులకర్ణి అడుగుతున్నారు, హైదరాబాద్ లో ఒక షాప్ పెట్టండి ఎప్పుడు పెడతారు అని. పెడదామండి, తప్పకుండా పెడదాం. బహుశా సెప్టెంబర్ 1st వీక్లో అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనకు ఈ హాల్ అవైలబిలిటీస్, వెన్యూ అవైలబిలిటీస్ చూసుకొని మళ్ళీ అనౌన్స్ చేస్తాం మీకోసం. తర్వాత జేఎన్ఏ యాక్సిల్స్ అండ్ ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, ఈ రెండు తీసుకుంటారంటే ఏసన్ రాజు తీసుకోవచ్చా? జిఎన్ఏ యాక్సిల్స్ మంచి స్టాక్ అండి, మీకు ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుందండి. మనం ఆల్మోస్ట్ 200 లెవెల్స్ కూడా రికమెండ్ చేసాం ఈ స్టాక్. రైట్ నా 420లో ట్రేడ్ అవుతుందండి. సో ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చా అంటే ఎస్ అండి, డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే 2 ప్రైస్ పాయింట్స్ లో పెట్టుకోవాలండి. 2 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేస్తే డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. జిఎన్ఏ యాక్సిల్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా, ఐ మీన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వస్తున్నారండి. అండ్ కమింగ్ టు ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, 640లో ఉందండి, చిన్న కంపెనీ అండి, ఒక 1260 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది దీనికి. సో ఈ ప్రైస్ పాయింట్ లో మేబీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. నన్ను అడిగితే మేబీ ఇది 1st ప్రైస్ పాయింట్ అనుకుంటే మీరు 2nd ప్రైస్ పాయింట్ కూడా రెడీగా ఉండాలండి. మేబీ 5 to 10% కరెక్షన్స్ లో డెఫినెట్లీ 2nd ప్రైస్ పాయింట్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చండి ఆస్టెక్ లైఫ్ సైన్స్. తర్వాత ఈ భాస్కర్ అడుగుతున్నారు,
ఆయన రైట్స్ అండ్ నందన్ డెనిమ్ షార్ట్ టర్మ్ కోసం అంటే 1 ఇయర్ అట తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? సో ఇమేజ్ లిస్టింగ్ కంపెనీ రైట్స్ లిస్టింగ్ తర్వాత కొద్దిగా ఫ్లాట్గా ఉండి ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది. ఇప్పుడు రైట్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ, ప్లస్ ఇంకోటి మనకి డేటా పెద్దగా ఉండదు, ప్లస్ నేను ఫ్యూ డేస్ బ్యాక్ రిజల్ట్ కూడా పోస్ట్ చేశారని ఓకే అండి. బట్ దీన్ని ఇప్పుడు ఈ టైంలో కొనుక్కోవడం కన్నా మీరు అవాయిడ్ చేయడం అంటే అది కూడా మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. ఏవైతే బీటెన్ డౌన్ స్టాక్స్ ఉన్నాయో, అటువంటి ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నాయో, అటువంటి వాటికి మీరు షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకోండి. ఈవెన్ నందన్ డెనిమ్ కూడా మనకి మూమెంటం అయితే లేదండి నందన్ డెనిమ్ లో. కాబట్టి కాకపోతే అంటే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంటే మాత్రం నందన్ డెనిమ్ కొనుక్కోండి, రైట్స్ మాత్రం అవాయిడ్ చేయండి. సో ఫైనాన్షియల్స్ లో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది మనకు, మేబీ రేపటి ఆర్బీఐ పాలసీ ఎక్సెప్టింగ్ యాక్సిస్ బ్యాంక్ లాంటి 1 or 2 కౌంటర్స్ ఉన్నాయి. క్యాన్ఫిన్ హోమ్స్ 3% డౌన్, ఎస్బీఐ కూడా లాసెస్ తో ట్రేడ్ అవుతోంది. టెక్ మహీంద్రా ఇస్ అప్ 1.5% అండ్ అవెన్యూ సూపర్ మార్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, రిజల్ట్స్ చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో 3.5% పెరిగింది అవెన్యూ సూపర్ మార్ట్స్ అండ్ ఇందాక అంటున్నట్లు ఇండిగో మాత్రం 8% డౌన్. తర్వాత గాయత్రి దేవి అడుగుతున్నారు, ఎస్ఆర్ఎఫ్ అండ్ శారదా మోటార్స్ 10% లాస్ లో ఉన్నారంటే రెండు కూడా యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ 2 ఇయర్స్ హోల్డ్ చేస్తారు. ఎస్ఆర్ఎఫ్ యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దని చెప్తానండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. సో మీరు తీసుకున్న పది నుంచి బాగానే కిందకి వచ్చిందండి, మొన్న రిజల్ట్స్ కూడా ఐ మీన్ లాస్ట్ ఈ క్వార్టర్ ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదండి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా మీడియాకి రిజల్ట్స్ అనే చెప్పుకోవచ్చు. సో నన్ను అడిగితే రాంగ్ టైంలో ఐ మీన్ నాట్ అ గుడ్ స్టాక్ లో ఉన్నారండి మీరు. సో టైమింగ్ కూడా కొద్దిగా ఫేవర్ చేయట్లేదు, యాజ్ సచ్ టెక్స్టైల్స్ కూడా కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోయినాయండి ఇప్పుడు. సో వీళ్ళు టెక్స్టైల్స్ కెమికల్స్ కాబట్టి కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోయింది. సో నన్ను అడిగితే మేబీ హోల్డ్ చేయొచ్చండి, కొద్దిగా నియర్ టు మీ ప్రైస్ వస్తే యూ కెన్ ఎగ్జిట్ అండి ఈ ఎస్ఆర్ఎఫ్ మాత్రం. ఒకవేళ ఆప్టిమిజం యూనో మిడ్ క్యాప్స్ లో ర్యాలీ వస్తే డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్. ఆల్ గ్యాస్ స్టాక్స్ లో ఇవాళ భయం కనిపిస్తుంది అనుకో, ఐజీఎల్, మహానగర్ గ్యాస్, అలాగే గుజరాత్ గ్యాస్ ఇటువంటి స్టాక్స్ లో. బట్ పెట్రోనెట్ ఎల్ఎన్జి మాత్రం కొద్దిగా స్లైట్లీ నెగిటివ్ గా ఉంది. అవంతి ఫీడ్స్ కొన్నారు 421 రూపీస్ లో, శివ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయండి అండి అవంతి ఫీడ్స్, మీరు ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. ఇమీడియట్ గా అయితే లాస్ట్ బుల్ మార్కెట్ లో లాగా ఇవి బాగా పెరిగిపోతాయితే నేను అనుకోనండి, ప్రస్తుతానికి స్లోగా కొంచెం విగ్గానే ఉండొచ్చు, మళ్ళీ ఫర్దర్ గా ఇంకా యాడ్ కూడా చేసుకోకండి, ఉన్న పొజిషన్ మాత్రం హోల్డ్ చేయండి. శ్రీనివాసరావు, అదానీ పవర్ ఉన్నాయట 34 రూపాయల్లో, ఇప్పుడు పెరుగుతోంది, ఏం చేయాలి? అదానీ పవర్ మీరు ఇదేం ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదండి, రీసెంట్ గా ఏంటంటే అదానీ పోర్ట్స్ దాంట్లో బాగా అదానీ పోర్ట్స్ డబల్ అయిపోయిందండి, ఆ సెంటిమెంట్ వల్ల కొంచెం ఈ అదానీ పవర్ కూడా పెరిగింది. అంతకు మించి పెద్ద ఇదేమి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదు, మీకు ఎంత తొందరగా మీరు దీంట్లో నుంచి బయటకు పడితే అంత బెటర్ అండి. సో ఐజీఎల్ ఈజ్ వన్ ఆఫ్ ది బజింగ్ స్టాక్స్, 5.6% పెరిగింది. రెవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా వన్ ఆఫ్ ది బజింగ్ స్టాక్స్, ఇది కూడా ఆల్మోస్ట్ 3.5% లాభంతో ట్రేడ్ అవుతుంది. సో సెన్సెక్స్ ఒక 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది, అలాగే నిఫ్టీ కూడా 11,290 28 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఒక వీక్ ఓపెనింగ్ చూసాం, లెట్స్ సి మధ్యాహ్నం ఏమైనా కొంత ఇండెక్స్ పరంగా రికవరీ చూస్తాం, అలాగే మీడియం స్మాల్ క్యాప్స్ ఎటువంటి ఫైనాన్షియల్స్ లో ఎస్పెషల్లీ ఎటువంటి ట్రెండ్ ఉంటుందనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5. We'll be right back.